రేపు పొద్దున్న నెక్స్ట్ చూద్దాంలే ఆఫ్టర్ రిజల్ట్స్ పోస్ట్ పోల్ అలయన్స్ లాంటిది ఆ ఉద్దేశం. దాని టార్గెట్ 2029, ఎందుకంటే 2024లో త్రిముఖ పోరు నడుస్తుంది. ఇప్పుడు ఎవరు మిగులుతారో చూసుకున్నాక అప్పుడు తన ఎజెండా తీసుకుని వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు వచ్చేసారు, అయిపోయింది చూసేశారు, జగన్ ని చూసేశారు, ఇప్పుడు జాయింట్ పరిపాలన అంటున్నారు. జనం దీని కోటేస్తారా, జగన్ కోటేస్తారా? ఇప్పుడు జగన్ కోటేసేసారు అనుకోండి, అప్పుడు తెలుగుదేశం సంగతి తేల్చుకునే పని వాళ్ళు చూసుకుంటారు, ఆ ప్లేస్ ఆక్యుపై చేసుకోవడం అనేటువంటి. ఒకవేళ తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చింది అనుకోండి, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎట్లా దెబ్బ కొట్టాలా, ఆ ఓట్ బ్యాంక్ తన వైపుకి ఎట్లా తీసుకోవాలి, అట్లాగే తెలుగుదేశానికి వ్యతిరేక పోరాటం తానే చేసి తెలుగుదేశం జనసేనలకి అప్పుడు ప్రభుత్వానికి దాని వ్యతిరేకంగా వచ్చేటువంటి ఓటం తన వైపుకి ఎట్లాగా లాక్కోవాలి, అది జగన్ వైపుకి పోకుండా, ఈ రూట్లో లాంగ్ స్టాండింగ్ వ్యూహమే ఉంటుంది. అంటే బీజేపీ లెక్కలు బీజేపీకి ఉన్నాయంటారు, ఏదో సర్వేలు చేయించుకుంటారు గ్రౌండ్ లెవెల్ వాళ్ళకి అంటారు. మొత్తం జీరో అయ్యే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా పొత్తుతో వెళ్తారు, కనీసం సింగిల్ డిజిట్లోనైనా స్థానాలు సంపాదించుకోగలిగితే తన సత్తా తన బలం చూపించుకోవడానికి ఎన్నికలకు వెళ్తారనేది. అదే ఉంటే గనక హంగు లాంటిది ఏమన్నా వస్తే ఆఫ్టర్ రిజల్ట్ అప్పుడు బీజేపీ తన సత్తా చూపించుకోవాలనుకుంటుందా? అది అంచనా వేసే అంత అది అంత పిచ్చిదేం కాదు భారతీయ జనతా పార్టీ. ఏది జీరో వస్తే కాబట్టి పొత్తు పెట్టుకుంటాం అనేది, జీరో వచ్చినా సింగిల్ గా సింగిల్ గానే వెళ్తాయి. ముందు వెళ్ళలేదా ఏఐడిఎంకేతో గానీ ఇక్కడ గానీ తమిళనాడులో కూడా సింగిల్ గానే వెళ్ళింది కదా. అది బేసిక్ గా అది ఒక ప్లేస్ కోసం వెయిట్ చేస్తుంది. అది రాష్ట్ర నాయకత్వాలు బలంగా ఉంటే గనక ప్లేస్ అందుకోవడం. అంటే కొంత ఓటు బ్యాంకు అంటే గెలిచేస్తుందని చెప్పలేం కానీ మధ్య తరగతిలో కొంత ఓటు బ్యాంకు, ఎడ్యుకేటెడ్ ఓటు బ్యాంకు, మేధావులు ఓటు బ్యాంకు ఖచ్చితంగా, అలాగే హిందుత్వ ఓటు బ్యాంకు, ఈ నాలుగు కేటగిరీలో చూసుకున్నప్పుడు ఎంతో కొంత ప్రయత్నం చేసుకోగలరు.